హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శుక్రవారం రోజు వీడియో అండి. గురువారం సాయంత్రం నుంచి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్ళాలి అని. 4:30కి నాకు అలారం మోగుతుందన్నమాట. 4:30 కాడి నుంచి 5:15 వరకు అలారం మోగుతుంది లేస్తాను. 5:15కి లేచి ఇంకా ఇల్లంతా చిందరవందరగా ఉంటే ఫస్ట్ గిన్నెలు సర్దేసుకుని, బట్టలు సర్దేసి, బాక్సులు అవన్నీ టబ్లో వేసేసి అలా అన్ని పనులు చేసేసాను. కైరా క్యారెట్ చాలా రోజుల నుంచి తినట్లేదు. నేను చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు టైం సరిపోవట్లేదు అని అనిపిస్తుంది అన్నమాట. అందుకని కట్ చేసుకోవడానికి టైం లేక తీసుకెళ్ళట్లేదు అవి. ఈరోజు అవి కూడా కట్ చేయాలి, ఏది మిస్ చేయకూడదు, అన్ని పనులు చేయాలి అని అనుకుంటాను. కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి హడావిడి అయిపోతుంది. అక్కడ ఇది మానలేను, అక్కడికి వెళ్లకుండా ఉండకూడదు, ఎందుకంటే అది మేజర్ కదా. ఇది సాయంత్రం వచ్చిన తర్వాత చేసుకుందాము, ఏదన్నా పని ఉంటే అని అనిపిస్తుంది. కానీ సాయంత్రమే నేనే లేట్ వస్తాను, ఇంకా మళ్ళీ అలా నెక్స్ట్ డేకి అలాగా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. బాల్కనీలో అయితే ఇది టైం ఆల్మోస్ట్ 6:15, 6:20 అలా అయింది. ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో షూట్ చేయడము. 5:15కి లేచి బ్రష్ చేసుకొని, మందులు వేసుకొని, కొంచెం సేపు ఇంట్లోనే అలా అలా వాకింగ్ చేసి, నేను వాచ్ పెట్టుకుంటాను కదా, నా క్యాలరీస్ కౌంట్ చాలా నేను చూసుకుంటాను అన్నమాట. సో ఏంటో తెలియదు కానీ ఈ మధ్యన ఒక 2 kgs to 2.5 వరకు తగ్గాను సడన్గా. అది నాకు కూడా వండరే. నేను వాకింగ్ కూడా రెగ్యులర్గా వెళ్ళట్లేదు, సో కొంచెం వెయిట్ కూడా తగ్గాను. ఇంకో అవన్నీ అయిన తర్వాత ఇంకా తలుపులు తీస్తున్నాను అన్నమాట. ఒక పక్కన ఆల్రెడీ అన్నం వండుతున్నాను. నాకేంటో అన్నం పెట్టేశాను అని అంటే అమ్మయ్య ఒక పని అయిపోయింది అని అనిపిస్తుంది, అదేంటో నాకు తెలీదు. సో ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను. ఈరోజు ఎగ్ కర్రీ చేద్దామని కోడిగుడ్లు కూడా ఉడకబెడుతున్నాను అన్నమాట. ఈ లోపల తలుపులన్నీ తీస్తున్నాను. కారిడార్ అయితే మీకు అందరికీ తెలుసు కదా మా కారిడార్. యాక్చువల్గా సాయంత్రం అప్పుడు వర్షం పడుతుంది, అదేంటో నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి వర్షం పడుతుంది, ఒక్కొక్కసారి ఇంటికి వచ్చాక పడుతుంది అలాగన్నమాట. శుక్రవారం నాడు అయితే ఫుల్గా తడిచి వచ్చాను. యాక్చువల్గా ఈరోజు గ్రీన్ అండ్ వైట్ మీషూలో తీసుకున్నాను కదా, ఆ బట్టలు వేసుకున్నాను, కొత్త బట్టలు అవి. అది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంగారుగా వెళ్ళిపోయిన త్వరగా వెళ్ళాలి అని, సాయంత్రం వచ్చిన తర్వాత మీకు చూపిద్దామని అనుకున్నాను. కానీ నేనే తడిచొచ్చాను, ఇంకేం తీస్తాంలే వీడియో అని తీయలేదన్నమాట. ఈరోజు మార్కెట్కి కూడా వెళ్ళలేదు. కొత్త చిగుర్లన్నీ వస్తున్నాయి మొక్కలకి, హెల్దీగా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి, వేడి కూడా ఏంటో ఎండాకాలంలో ఉంటున్న వేడి ఉంటుందన్నమాట. అయితే అతివృష్టి లేకపోతే అనవృష్టిలాగా ఉంటుంది, వాన ఎండ కూడా పీక్స్లో అన్నమాట. అన్నీ కూడా సడన్గా వర్షం పడిపోతుంది, ఫుల్ ఎండ కొడుతుంది అన్నమాట. ఇంకో కారిడార్లో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను. మొన్న బియ్యం తెప్పించానని చెప్పాను కదా జెప్టోలో, మొన్న నుంచి అది లోపల ఉండటం వలన కవరు నాకు గుర్తుండట్లేదు అన్నమాట బియ్యం డబ్బాలో పొయ్యాలి అని. నేను బ్రౌన్ రైస్ తింటాను కదా ఎక్కువగా, ఇప్పుడు వైట్ రైస్ కూడా కొంచెం తింటున్నాను అన్నమాట. ఇంకా ఇవి అయిపోయినాయని జస్ట్ 5 kgs తెప్పించాను. ఇది శ్రీ లలిత బ్రాండ్ జెప్టోలో. లాస్ట్ టైం తెప్పించాను, లాస్ట్ టైం బాగున్నాయి కదా అని చెప్పి మళ్ళీ ఇయ్యే తెప్పించాను అన్నమాట. మాకు బ్రౌన్ రైస్ వేసుకోవడానికి ఒక పెద్ద డబ్బా ఉంటుంది, 5 kgsే కదా అని చెప్పి ఇంకో ఈ డబ్బాలో వేసి క్రాకరీ కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ వెనకాల బీరువాలు ఉంటాయి కదా అందులో పెడతాను అన్నమాట ఈ డబ్బాలు. ఈ ఎగ్స్ మంగళవారమో ఎప్పుడో సోమవారమో తీసుకొని వచ్చినట్టున్నాము, అదే కవర్లో అలాగే ఉన్నాయన్నమాట. ఒక 6 eggs తీసుకొని వచ్చాయి. యాక్చువల్గా ట్రే అంతా తీసుకుని రావాలని నా ఆశ. వాళ్ళేమో ట్రే ఇంటికి ఇవ్వను అంటారు, ఇంటికి ఇవ్వకుండా కవర్లో పెట్టిస్తే పగిలిపోతాయి కదా అని నా ఫీలింగ్. ట్రే కొనుక్కుని తీసుకొని వెళ్ళాలంట, అదేంటో నాకు తెలీదు. ఇంకో అందుకని 6 eggs తెచ్చాము. ఈసారి 2 eggs ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను, మిగతా 4 కూడా ఇలా కడిగి ఫ్రిడ్జ్లో పెడతాను. నాకు ఇదేంటో ఇలా అలవాటు అయిపోయింది, కరోనా టైం అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అలవాటు అయ్యింది. అప్పుడు బాగా పీక్స్లో ఉంది కదా కరోనా, ఏదన్నా బయట నుంచి తెస్తే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది అని చెప్పి అప్పటి నుంచి ఇంక అన్నీ ఇలా కడగడం మొదలు పెట్టాను అన్నమాట. ఇంకేం చేస్తాం, అదే అలవాటు అయిపోయింది, అదే కంటిన్యూ చేసేస్తున్నాను. గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో కదా, అందుకని చెప్పి కీరా క్యారెట్ కట్ చేస్తున్నాను. తొక్కలు తీసుకొని ఆల్రెడీ పెట్టాను,
ఇవి చాలా రోజులయ్యింది నేను కూడా తినక. సాయంత్రం అప్పుడు కట్ చేద్దామంటే నాకు అసలు సాయంత్రం అప్పుడు ఏం పని చెయ్యాలి అని అనిపించదు. ఇంటికి వచ్చాక చాలా లేజీగా, మోర్ ఓవర్ నేను వచ్చేది చాలా లేట్గా వస్తాను, 8:30, 9 o'clock అలా వస్తున్నాను. నాకే టైం సరిపోవట్లేదు, ఇంక ఇవన్నీ ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకేం చెయ్యను. నేను ఎంప్లాయీగా ఉండాలా, హౌస్ వైఫా, ఇలాంటివన్నీ ఆలోచించుకుంటా ఒకసారి నాకు రెండు విషయాల్లోనూ భయం వేసేస్తుంది. హౌస్ వైఫ్ అంటే కంప్లీట్గా డే అంతా పని మనిషిలాగా ఉండాలి, ఎంప్లాయీగా అంటే అసలు టైమే ఉండదు, ఇంట్లోనే చేయాలి బయట చేయాలి. అసలు ఏంటో ఈ ఆలోచన, నేను దేని గురించి ఆలోచించాలని కూడా ఒకసారి అర్థం కాదనమాట నాకు. ఇగో ఈ బాక్స్ నిండా పట్టుకొని వెళ్తున్నాను. కీరా క్యారెట్ తీయగా ఉంది, క్యారెట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, అన్నం ఉడకబెడుతున్నాను, ఆల్రెడీ అన్నం వండుతున్నాను అని. ఒక పక్కన పాలు కూడా పెట్టేశాను, సో కాఫీ కూడా కాసుకుందామని చెప్పి ఐడి తెప్పించాను. మొన్న తెప్పించింది ఐడి షుగర్ ప్యాకెట్ ఒకటి, ఐడి కాఫీ ఒకటి, ఇంకొకటి శ్రీలలిత బియ్యం ఒకటి అన్నమాట. ఇవన్నీ తెప్పించాను. మొన్న తెప్పించిన ఈ ఐడి కాఫీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇంకా ఇప్పుడు ఆ కాఫీ తాగుతాము. యాక్చువల్గా నాకు ఫిల్టర్ కాఫీ అంటే భలే ఇష్టము. ఇప్పుడు దసరా దీపావళి ఆఫర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్ళాలి. నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అనుకున్న ప్రెస్టీజ్ షోరూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎక్స్చేంజ్ తీసుకుంటారా తీసుకోరాని కనుక్కుందాము అని అనుకున్నాను. కానీ నేను ఇంటికి వచ్చేటప్పుడు అప్పటికే లేట్ అయింది, అక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికే. పోనీ బాగానే వచ్చాంలా బాబు అనుకునేసరికి ప్యారడైస్ కానించి చిన్న చిన్నగా చినుకులు పడటం స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చేసరికి అదే పెద్ద వాన తుఫాన్ లాగా ఎండ్ అయింది అనమాట. తడిసి వచ్చా, ఇంక అందుకనే వెళ్ళలేదు. ఇవాళ వెళ్దాం అనుకున్నా శనివారం నాడు, కానీ నాకు శనివారం నాడు అస్సలు, ఇంకా ఈరోజు ఇంట్లో క్లీనింగ్ చేశాను అనమాట, అందుకని చెప్పేసి వీడియో కూడా ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా టైం సరిపోలేదన్నమాట ఇవాళ కూడా. ఇంకో కాఫీ కలిపేశాను, ఆంటీ వచ్చింది. ఆంటీ వచ్చి పనంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఏంటి అని అంటే స్పెషల్గా తను వచ్చేసరికి నేను లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ఇంకా తన అన్ని పనులు చేసేటప్పటికి నేను ముగ్గులన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ చేసేసుకున్నామనుకోండి, తను అవన్నీ చేసేటప్పటికి నాకు కూడా త్వరగా వెళ్ళిపోవాలని ఒక కంగారు ఉంది కదా, నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పి ఇవన్నీ చేసేస్తాను అనమాట. తను వచ్చేటప్పటికి 7 o'clockకి నేను బాక్స్ కూడా పెట్టేశాను అని అంటే నాకు ఇంకా కంగారు అనిపించదు, కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చులే ఆఫీస్కి అని అనిపిస్తుంది అనమాట. మనం ఎంత త్వరగా వెళ్ళినా కానీ, ఈ ఆఫీస్ అనే కాదు నేను ఎక్కడ పని చేసినా, మనం త్వరగా వెళ్ళాలి అని అనుకుంటాము, సాయంత్రం త్వరగా రావాలి అని అనుకుంటాం, కానీ దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం ఎంత త్వరగా వెళ్ళినా మనం సాయంత్రం వచ్చేది అది అవుతుంది, దానికంటే లేట్ కూడా అవుతుంది టైం. సో బయట అయితే ఇలా ఉంది, ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇదిగో మాకు గ్రిల్ ఉంటుంది కదా, 3 doors ఉంటాయి, గ్రిల్, మెస్ డోరు, అలాగే మెయిన్ డోరు. సో ఇక్కడైతే తలుపుల పక్కన ఇలా కుండీలు పెట్టాను కదా, ఇదిగో ఇంత ఈ యాంగిల్లో చూపించడం ఫస్ట్ టైం నేను వీడియో. ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. నేను ఆ మొక్కలు కడిగిన తర్వాత ఆ మొక్కలు ఎలా పెట్టాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానని అన్నాను కదా, అప్పుడు షేర్ చేయలేదు. మోర్ ఓవర్ నేను ఇలాగ షేర్ చేయక కూడా చాలా రోజులయ్యింది, 5 to 8 అయ్యింది టైము, ఆంటీ ఇంకా ఉంది ఇంట్లో, ఇంకో అందుకని చెప్పేసి ఇల్లు అంతా ఎలా ఉంది అనేది జస్ట్ హాల్ వరకు మీకు చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ కార్నర్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము, ఇక్కడ చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట. మనం ఇంట్లోకి రాగానే ఫస్ట్ మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ కార్నరు. సో నాకు చాలా బాగా నచ్చుతుంది ఇది, ఇక్కడే అన్నీ ఉంటాయి. మొన్న మొక్కల్ని కడిగాను కదా, ఇదైతే మంచిగా రూట్స్ వచ్చాయి, చాలా బాగుంది. ఈ డబ్బా, ఇది ప్లాస్టిక్ డబ్బా, బ్యూటీ పార్లర్ నుంచి తీసుకొని వచ్చాను, కానీ భలే భలే ఎదిగాయి ఇందులో మొక్కలు. ఎలిఫెంట్ ఇయర్స్, అలాగే ఒక్కటే ఒక్క కొమ్మ పెట్టాను మనీ ప్లాంట్ది, బాగుంది. ఇక్కడ రేడియో అండ్ ఓకే గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ అసిస్టెంట్ అది అనమాట, ఆ రెండు ఇక్కడ పెట్టాను. యాక్చువల్గా గూగుల్ అసిస్టెంట్ పనిచేయదు, నాకు తెలియదు అది, వైఫై రాకపోతే అది కూడా రాదు అని, వైఫై తీపిచ్చానని చెప్పాను కదా.
ఇంకా అది కూడా పనిచేయట్లేదు చాలా నాళ్ళ నుంచి. నాకేమో పాటలు వింటే చాలా ఇష్టం అన్నమాట, కానీ చాలా పని చేయట్లేదు. ఇంకేం చేస్తాం, వైఫై తీపిచ్చిన తర్వాత అది తెలిసింది నాకు. ఇంకో ఈ టీపాయ్ మీద ఉన్నాయి కదా, ఇవి మీషో నుంచి తెప్పించాను. ఇవి కూడా మొన్నకు అడిగాను అన్నమాట. పువ్వులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా. ఇవి వేసి ఆల్మోస్ట్ ఒక 5 డేస్ అలాగ అవుతుంది. ఇవి ఈరోజు క్లీన్ చేయాలి, ఈరోజు కొత్త పువ్వుల్ని మార్చాలన్నమాట, ఇంకా మార్చలేదు. శనివారం నాడు మారుద్దామనేసి అనుకున్నాను. సో ఇవి ప్లస్ ఇందులో వేసిన పువ్వులు కూడా భలేగా ఫ్రెష్గా ఉన్నాయి. కలర్స్ చూసారా, వైట్, పింక్, పర్పుల్, ఎల్లో అన్ని రకాలు ఉన్నాయి అందులో. ఇంకా అన్నీ మొన్న 2nd రోజున ఇంట్లో ఉన్నాను కదా, నీళ్ళలో పెంచే మొక్కలన్నింటినీ కడిగానని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఇంకో అన్నీ మొత్తం ఆకులు ఏదైతే లైవ్ ప్లాంట్స్ ఉంటాయో అవన్నీ కడిగేసాను అనమాట, కొత్త నీళ్లు పోసాను. మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి నాకు ఒక ఇయర్ మంచిగా బోనస్ వచ్చింది. ఆ ఆనందంలో ఇది ఇత్తడిది అనుకుని కొన్నాను, కానీ ఇది ఇత్తడిది కాదు, ఆర్టిఫిషియల్ ఇత్తడిది. చాలా బాగుంటుంది అది, హంసల్ది, నల్లబడదు. అదేంటో చాలా ఇయర్స్ అయింది కొని, కానీ నల్లబడదు అనమాట. అది అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇంకో ఇది వచ్చేసి, ఇంకా మీ కిచెన్ మీ అందరికీ తెలుసు కదా, నాకు ఈ మొక్కలంటే భలే ఇష్టము. ఈ స్టాండ్ ఫస్ట్ పెట్టిన పర్పస్ ఏంటో నాకు కూడా తెలియదు, కానీ లేటర్ ఆన్ ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీని మీద మొక్కలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటి వచ్చి ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇంకా 2 వచ్చి లైవ్ ప్లాంట్స్. మంచిగా ఉంది కదా. నేను మీకు చెప్పాను కదా కిచెన్లో నేను కింద డోర్స్ ఓపెన్ చేసి పెడతాను అని చెప్పి, అందుకే డోర్స్ ఓపెన్ చేసి పెట్టాను. ఇంకో ఇవి వచ్చేసి కౌంటర్ టాప్ మీద పెట్టాను అనమాట. ఇందులో కూడా రూట్స్ మంచిగా ఫామ్ అయ్యాయి. రూట్స్ అయితే ఈసారి చాలా బాగా ఫామ్ అయ్యాయి అన్ని సీసాల్లో కూడా. మ్యాక్సిమం అన్ని గాజు సీసాలే ఉంటాయి, ఒక 2 అనుకుంటా అంతే. ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, 3 ప్లాస్టిక్ సీసాలు ఉంటాయి, కానీ చాలా బాగా ఫామ్ అయినాయి అందులోనూ ఇందులోనూ కూడా. కొన్ని కొన్ని వాటిల్లో ఎక్కువ పెట్టాను, ఎందుకు అనంటే ఇవి రీసెంట్గా పెట్టినయే కొంచెం మంచిగానే ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఉంచేసాను. ఇది వచ్చేసి ఇంకా కౌంటర్ టాప్. బేసిక్గా నాకు కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉండాలి అని నా ఫీలింగ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి నీట్గానే పెడతాను ఎప్పుడు కూడా. ఇది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఏమేమి గ్రాసరీస్ తీసుకొని వచ్చాను అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆల్రెడీ ఈరోజే ఒక చిన్న పోస్ట్ పెట్టా, పోస్ట్ కాదు చిన్న షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను, మీరు కూడా చూడండి. గ్రాసరీస్ చూపిస్తాను అని అన్నాను కదండి, యాక్చువల్గా 2 ఆర్డర్స్ పెట్టాను. ఒకటి వచ్చి ఇప్పుడు 2nd అక్టోబర్ రోజున వచ్చింది ఇదన్నమాట. యాక్చువల్గా జెప్టోలో నుంచి కూడా తెప్పించాను, జెప్టో నుంచి జస్ట్ ఇది ఒకటే తెప్పించాను. ఏంటి పంచదార ఇవి అయితే ఫ్లిప్కార్ట్ అదే రోజు వచ్చింది, అందుకని జెప్టో కవర్లో వేసాను. ఇవి వచ్చి ఫ్లిప్కార్ట్ నుంచి 2nd ఆర్డర్ అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళాను కదా అందుకని చెప్పి పాప మా అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా రాసి ఈ కవర్లో పెట్టి మా వాచ్మెన్కి ఇచ్చాడంట. తను నాకు ఫోన్ చేశాడు, కానీ నేను ఫోన్లో ఉండటం వలన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తాను చూడండి. ఏమేమి తెప్పిస్తాను 1st ఆర్డర్లో చూపిస్తాను. ఇదిగో ఎయిర్, ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా రోజుల నుంచి వాడుతున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో 1 రూపీకి వస్తుంది అని చెప్తా ఉంటాను కదా, ఈ సాల్ట్ ప్యాకెట్ వచ్చిందనమాట ఈసారి. ఇదే ఆయిల్, ఇది 2 తారీఖున వచ్చిన గ్రాసరీస్ అనమాట. ఇవి 2 ప్యాకెట్లు తెప్పించాయి. యాక్చువల్గా ఇవి 1 కేజీ 1 కేజీ ప్యాకెట్లు, కేజీ ప్యాకెట్స్ లేవు. 2 తెప్పిద్దామంటే ఇది కూడా 2 గంటలు ఎక్కువ రాలా, అందుకే ఇది తెప్పించాయి. ఇది వచ్చేసి విమ్, నేను ఇది కొన్ని మోసపోయాను. యాక్చువల్గా ఇది కాఫీ పౌడర్ అనమాట. నేను ఇది 25 రూపీస్ ఎంతో పడింది, తక్కువే కదా అని అనుకుని తెప్పించాను. కానీ ఇది 8 గ్రామ్స్ అంటే మరీ 2 మచ్. ఇది 8 గ్రామ్స్, 20 గ్రాములో ఉంటదేమో ఓరని అనుకున్నా ఇది చూసుకుని. ఇగో సంతూర్ సబ్బులు, ఇది వచ్చి పింక్ సాల్ట్ అనమాట.
రాక్ సాల్ట్ అన్నారు కానీ రాక్ సాల్ట్ కాదు, నార్మల్ సాల్ట్ కనిపిస్తుందా అది. ఇవి వచ్చి హార్త్ కర్పూరం బిల్లలు అన్నమాట. ఫస్ట్ ఇవి తెప్పించాను 2 తారీఖు నీ వచ్చినాయి. మొన్న ఏమొచ్చినాయి అంటే ఫస్ట్ అయితే కంఫర్ట్ తెప్పించా, పుట్నాలు ఇవి, మూంగాల్ అన్పాలిష్ ఇదేంటో పెసరపప్పు అన్నమాట. ఇవి వచ్చి కందిపప్పు. బేసిక్గా నాకు ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన పప్పులు అంటే చాలా ఇష్టము. అన్నిటికంటే బాగా మెరుగుతుంది పప్పు అని నా ఫీలింగ్. ఇది వచ్చి జాగిరి పౌడర్, జాగిరి బెల్లం పొడి 1/2 కేజీ. 1+1 ఆఫర్ ఉందన్నమాట. ఇది టీలోను గట్ట కలుపుకొని తాగొచ్చు కదా అని ఇది తెచ్చాను. జాగిరి తెప్పించాను. ఇది వచ్చి రెడ్ లేబుల్ టీ. ఇది వచ్చి ఈసారి ఇవి తెప్పించాను వైట్ కలర్. అసలు నాకు అది నల్లది తెప్పిస్తుందంటే కొంచెం టైం టేకింగ్ లాగా అనిపించింది. ఇది వచ్చి సిస్మీ సీడ్స్ నువ్వులు, తెల్ల నువ్వులు. ఇది వచ్చి శనగపప్పు. ఇవే అన్నమాట నేను తెప్పించినవి. యాక్చువల్గా ఇన్ని తెప్పించడానికి కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇవి తెప్పించాయి. వీటికి 2000 అయినాయి. ఇంకా కొన్ని పప్పులు తెప్పించాలి, షాంపూలు ఇలాంటివన్నీ కొనాలి. మనం డీమార్ట్కి వెళ్తాం కంటే ఎక్కడ కొనుక్కుంటే నయమని నా ఫీలింగ్. ఇంకా ఇవి కూడా తెప్పించాలి, 2 తెప్పిస్తాయి ఇవి కూడా. బేసిక్గా నేను అస్తమాటు నూనె గట్ట కొనను, అలా ఇలాంటివి కొని ముందరే పెట్టేసుకున్నాం అనుకోండి, సేఫ్ సైడ్లో కూడా ఉంటాం కదా అని చెప్పి ఇలాంటివి ఇంకొక 2. మళ్ళీ షాంపూ, ఫేస్ వాష్, ఇంకా సర్ ఏమంటారు డిటర్జెంట్, ఇలాంటివన్నీ తెప్పించి పెట్టేస్తాను. మేబీ దసరా టైంలో మళ్ళీ ఆఫర్స్ ఉంటాయి అనుకుంటా, అప్పుడు తెప్పిస్తే మళ్ళీ సరిపోతుంది. ఒక 2 to 3 మంత్స్ వచ్చేస్తాయి ఇవి. సో ఇదన్నమాట, ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.